चित्तूर जिल्लालोनी प्रमुख वायुलिंग क्षेत्र श्री कालाहस्तीश्वरुनि दर्शिंचुकुन्नारु बीजेपी नेता सीएम रमेश డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రిప్ అగ్రికల్చర్ లో అన్ని సబ్సిడీలను పొంది రైతులకు అందజేయాలని కోరామన్నారు. డ్రిప్ స్ప్రింకిల్ ఇరిగేషన్ సిస్టమ్ ను రైతులకు విరివిరిగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించి వెంటనే రైతులకు కావాల్సిన పరికరాలు అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల ప్రకటనలో కేంద్రం వాట ఉందని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో జోడించి ప్రకటనలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ప్రకటనలో చేర్చాలని కోరామన్నారు. దర్శనం చేసుకొని అక్కడ కూడా నేను మీడియాకి చెప్పడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైతులకు ఇచ్చే కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్లో చేయాలి, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ గత సంవత్సరంగా రైతులకు అందట్లేదు. ఇప్పుడు వర్షాలు బాగుపడి డ్యాములన్నీ నీళ్ళు ఉన్నాయి, చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి. ఈ రాయలసీమ అంతా కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ పైన ఎక్కువ ఆధారపడి ఉన్నారు. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దాంట్లో వాటా ఉంది, అది తీసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చేర్చి రైతులకందరికీ కూడా అడిగిన వాళ్ళకందరికీ కూడా డ్రిప్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను. గత